పవన్ కళ్యాణ్ గారి వెనకాల 10% 15% ఓట్లు ఉన్నాయి అని ఒక వాతావరణం వచ్చేస్తే తప్ప రిక్వెస్ట్ లు డిమాండ్ లు అనేది రాజకీయంలో సాధ్యం కాదు. అయితే ఇదే సందర్భంలో ఆయన కొన్ని హామీలు కూడా ప్రకటించారు, మీరు చూసే ఉంటారు అవి. ఒకటి ఉద్యోగులు పీఆర్సీ విషయం మళ్ళీ ఈయన రద్దు చేస్తాను మేము వస్తే అని చెప్పడం, రెండోది నిరుద్యోగులకు సంబంధించి ఒక్కొక్కరికి 5-10 లక్షలు ఇస్తాం మొత్తం పెట్టుబడుల సాయం, ఒక్కొక్క నిరుద్యోగం యువతకుని ప్రోత్సహిస్తామని. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేయలేని మేము చేసి చూపిస్తామని చెప్పి ఆల్రెడీ ప్రకటన కూడా చేస్తున్నారు. అవి సాధ్యమయ్యేదేనా, లేదంటే మిగిలిన రాజకీయ పార్టీలాగే ఈయన ఆల్రెడీ ముందుగానే కొన్ని హామీలు తెర మీద తీసుకొస్తున్నారు అనుకోవాలా? అంటే పాపులర్ హామీలతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాతావరణం సృష్టించారు ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు ఆయన కన్నా పాపులర్ వాగ్దానం నీళ్ళు చేయాలి కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం చేస్తున్నారు ఏమో తెలియదు. ఇప్పుడు రైతు బంధు మన దళిత బంధు పేరుతో జగన్ గారు 10 లక్షలు ఒక ఇంటి అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఊరు కోటి అంటున్నాడు. 10 లక్షలు ఇచ్చిన వాస్తవం, ఊరు కోటే ప్రతి తరతీరింటిగా తెలియదు. అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 5 లక్షలు ఇస్తాడంటే ఒకరికి ఇస్తాడో 100 మందికి ఇస్తాడో అందరికి ఇస్తాడో? చాలా పెద్ద, చాలా పెద్ద హామీ కదా అది, చాలా బిగ్గర హామీ. నిజంగా నిరుద్యోగ యువత 5-10 లక్షలు అంటే మామూలు విషయం కాదు, మొత్తం సెటిల్ అయిపోవచ్చు ఆంధ్రప్రదేశ్ అంతా. ఇప్పుడు జనసేన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకి డబ్బులు లేవంటా ఉంటే అదనంగా నువ్వు ఇప్పుడు పిఆర్సీ అంటారా, రేపు ఎన్నికలు గెలిచేసిన కొత్త పిఆర్సీ వస్తుంది, ఆ పిఆర్సీ లో మాట్లాడుకోవచ్చు. కాబట్టి పిఆర్సీ అనే విషయంలో ఉద్యోగస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పిఆర్సీ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉద్యోగస్తులు ఉన్నారు, బహుశా వాళ్ళని అడ్రస్ చేయడం కోసం ఆ మాట ఉండొచ్చు. రైట్.